అయితే ఈ ఎంటైర్ మీ కెరీర్లో పర్టిక్యులర్ రోల్స్ పర్టిక్యులర్ ఇవి చెయ్యాలి అనేవి ఏవైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ ఏజ్లో నేను స్పెషల్గా చేసేది ఏం ఉండకపోవచ్చు. మదరు, అమ్మమ్మ, జేజమ్మ. జేజమ్మ వరకు వెళ్ళట్లేదు. అయ్యో, జేజమ్మ క్యారెక్టరే కదా ఇప్పుడు. అందులో జేజమ్మ క్యారెక్టరే ఇది మన బిత్తిడి సత్తిలో. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ వేశారనుకోండి, ఇక మదర్ క్యారెక్టర్సే వస్తుంటాయి. సిస్టర్ క్యారెక్టర్ చేస్తే ఒకసారి, కానీ అది నేను అలా క్రియేట్ చేసుకున్నాను. అది ఎవరు క్రియేట్ చేయలేదు, నేను క్రియేట్ చేసుకున్నాను అలా. ఎందుకంటే ఒకటి, మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, సో మనము బయటికి వెళ్తే మనల్ని రెస్పెక్టబుల్గా చూడాలి. ఈవిడ ఇలా మంచి క్యారెక్టర్స్ చేస్తారు, మనకి ఇబ్బంది కలగకూడదు. మనం ఈ క్యారెక్టర్ చేయడం వల్ల హస్బెండ్కి ఇబ్బంది ఉండకూడదు, మదర్ ఫాదర్కి ఇబ్బంది ఉండకూడదు, పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు. రేపు చెప్పుకోవడానికి మా మమ్మీ ఈవిడ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అంటే మనం ఒక రెస్పెక్టబుల్ క్యారెక్టర్స్ అంటే మదర్ క్యారెక్టరే ఉంటుంది మోస్ట్లీ. ఎందుకండి, ఇంకా చాలా వాటిల్లో కూడా బయట జార్చే సీన్స్ చేస్తారా, అదేంటి వ్యాంప్ క్యారెక్టర్ ఉంది చేస్తారా, అలా చాలా వచ్చాయి నాకు. ఓకే, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఇదే మనం సొసైటీలోకి వెళ్తే మనం మనల్ని గౌరవించేలాగా ఉండాలి అనేది నేను అనుకున్నాను అనమాట. అప్పుడు అంటే ఆ క్యారెక్టర్ చేస్తే గౌరవం ఉండదా అని కాదు, కానీ ఎంతైనా ఆ ఫోటో పెట్టేసి మీ మదరు అని అంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడవచ్చు అండి. రేపు ఇప్పుడు ఆడపిల్ల ఉంది, పెళ్ళయ్యాక అత్తగారి ఇంట్లో మీ అమ్మ ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుంది, చూడు ఇదిగో బట్టర్ లేకుండా ఉంది, ఆ ఫోటోలు ఎక్కడ పోతే సినిమా ఎక్కడ పోద్ది చెప్పండి మీరు, ఎక్కడికి పోవు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అంటే మదర్ క్యారెక్టర్స్ చేయాలి. నేను మదర్నే అప్పటికే, వచ్చేటప్పటికే ఇద్దరు పిల్లలకి తల్లిని నేను. సో అలా అని నేను ఆ ఏజ్ నుంచే మాధవి మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ డూయింగ్ మదర్ క్యారెక్టర్స్ అని క్లారిటీగా పెట్టేదాన్ని. ఎందుకంటే ఇలా పెట్టారు, మీరు మదర్ తప్ప ఇంకోటి చేయరా అని ప్రతి ఒక్కరు అడిగారండి అప్పుడు. డూయింగ్ మదర్ క్యారెక్టర్స్ అంటే ఆయన మదర్ తప్ప ఇంకేం చేయరా మీరు, నేను చేయను. అక్కడ చాలా క్లారిటీగా ఉండేదాన్ని. అట్లా ఏ వచ్చినాయి రోల్స్ మీకు, ఏ మూవీస్? చాలా వచ్చాయండి, చాలా. చిరంజీవి సినిమాలోనే ఒకటి ఇలా ఏదో చిరంజీవిని చూస్తూ ఏదో ఫంక్షన్లో హీరోయిన్తో వెళ్తుంటే ఇలా బయట జార్చాలి మీరు, అప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆయన చూడడం చూసి ఏదో గొడవ పెట్టుకుంటుందంట, అది ఏదో సినిమా నాకు గుర్తు కూడా లేదు. అలా చాలా వచ్చాయి. ఇంకా అలా నేను చాలా రిజెక్ట్ చేస్తాను ఇప్పటికీ. ఇప్పటికి కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. అన్ని చేయను అని చెప్తాను. అట్లా ఏ మూవీస్లో అయినా జనరల్గా మీ క్యారెక్టర్ ఇది అని తెలియకుండా వెళ్ళి చేసినవి ఏమైనా ఉన్నాయా? క్యారెక్టర్ ఏది అని తెలియకుండా అసలు వెళ్ళను. క్యారెక్టర్ ఇది అని చెప్పాక వెళ్ళాక కూడా ఒక్కొక్కసారి ఎక్స్పోజింగ్ చేయమని, అంటే ఎక్స్పోజింగ్ అంటే ఏం నథింగ్ అంటే మరి అన్ని ఇప్పేయమని కాదు, బయట జార్చడము. ఇప్పుడు మొగుడు పెళ్ళాల సీన్ ఉంది, ఏదో రొమాన్స్లో ఆయన ఇలా పైట్లాగాడు అని తీసుకోవడం అలా ఉందంటే ఓకే అక్కడ వరకు. అది ఎందుకంటే ఆ సీన్ అలా ఉంది కాబట్టి అది చేయొచ్చు, అదేం అంత పెద్ద ఇది కాదు. మరీ డైరెక్టర్ అసలు ఏమీ చెప్పకుండా, అమ్మ ఇప్పుడు నువ్వు స్నానం చేసి రావాలి, బాత్రూంలోంచి వస్తున్నావు, టవల్ ఇక్కడ వరకు కట్టుకో. అలాగే జరిగింది ఒక సినిమా, తెలుగు తమిళ్ కన్నడ అనమాట, అజంత సినిమా పేరు. ఓకే, తెలుగులో అజంత, వేరే లాంగ్వేజ్లో కూడా అజంత అని అనుకుంటా. దానికి తిరుమల వల్లన్ డైరెక్టర్ గారు. ఓకే, అది కాదంబరి కిరణ్కి వైఫ్ క్యారెక్టర్ నేను. స్నానం చేసి రావాలి ఇప్పుడు బాత్రూంలోంచి, నువ్వు ఇలా ఇక్కడ వరకు టవల్ కట్టుకొని ఇక్కడ ఇంకో టవల్ కట్టుకొని రావాలని. నేను నేను శారీ కట్టుకొని ఇట్లా టవల్ వేసుకొని, నువ్వా డైరెక్టర్ నేనా? కానీ నేను అలాంటివి చేయనండి, మరి మీరు ముందే చెప్పలేదు కదా నాకు, నేను చేయనంటే ఎంతో చెప్పారు. అది ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు, ఏమవుతుంది అదేం నథింగ్ కదా, టర్కీ టవల్ ఇక్కడ వరకు కట్టుకుంటావు నువ్వు అంతే, ఏమవుతుంది అది, ఎవరిని రావద్దంటాను ఇక్కడ చేయొద్దు అంటాను, కెమెరా ఉంది కదా, ఎవరు రాకుండా కెమెరా ఉంది అది చాలదా అండి, అలాంటివి నేను చేయదలుచుకోలేదు, నాకు ముందే చెప్పలేదు కదండి మీరు అంటే. చెప్పేది ఏముంది, ఇది నార్మలే కదా, స్నానం చేసే వాళ్ళు అలా కట్టుకున్నారు, హీరోయిన్ వరకు ఓకేనండి, మదర్ క్యారెక్టర్ ఎవరన్నా అలా కట్టుకొని వస్తారా అన్నాను నేను. అలా కట్టుకోను, కావాలంటే శారీ ఇక్కడ ముడేసుకొని స్నానం చేసినట్టుగా టవల్ వేసుకొని వస్తాను శారీ కట్టుకొని అంటే, ఇక లాస్ట్కి అలాగే చేసుకున్నారు. ఫైనల్ అయింది లాస్ట్, నేను చేయనట్టు చేయను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేశాను. మరి అన్ని రోజులు చేసింది ఏం చేసుకుంటారు?
ఇప్పుడు ఇదంతా ఓకే, అయితే మాధవి అనే పేరుతో కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వరా? అవుతారు. ఎక్కువ మిర్చి మాధవి గారికి నాకు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నేనే ఇస్తుంటాను వాళ్ళకి మళ్ళీ ఆవిడ నెంబరు. మిర్చి మాధవి గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, సో ఆవిడ నెంబర్ అంటే ఆవిడ అనుకోని నాకు చేస్తే మాత్రం నా నెంబర్ ఇస్తాను, ఆవిడ నెంబర్ ఇచ్చేస్తాను. ఈ క్లాసికల్ డాన్సర్ కూడా కదా మీరు, ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇవ్వడానికి స్కోప్? చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చానండి నేను, దూరదర్శన్ లో సో మెనీ బ్యాలెన్స్ చేశాను, నేను స్టేజ్ షోస్ చేశాను అంటే మ్యారేజ్కి ముందర, మ్యారేజ్ తర్వాత అసలు నేను మా ఊరు తిరుపతి అనమాట, తిరుపతిలో నేను చేసేది. ఇక్కడ వచ్చాక నాకు ఏం తెలియదు ఎక్కడ చేయాలి ఏంటి అని. పాపకి నేర్పించేదాన్ని పాప వాళ్ళ డ్యాన్స్ టీచరు చెప్తేనే ఆవిడతో పాటే డ్యాన్స్ బ్యాలెల్లో చేశాను, నేను నా కూతురు ఒకే బ్యాలెల్లో చేసేవాళ్ళం. గుంటూరు నేటివ్, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. ఈ మదర్ ఫాదర్ ఏం చేసేవాళ్ళని? మా డాడీ రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు. ఆ టైంలోనే నేను తిరుపతిలో ఎక్కువ ఇయర్స్ ఉండడం జరిగింది. గుంటూరు నుంచి నేను 9th షిఫ్ట్ అయ్యాను తిరుపతికి. ఓకే. ఇంకా మొత్తం స్టడీస్ తిరుపతిలోనే, 9th 10th ఇంటర్ డిగ్రీ పీజీ, తర్వాత ఈవినింగ్ క్లాసెస్ డాన్స్కి వెళ్ళేదాన్ని. ఎడ్యుకేషన్ ఏంటండి, డిగ్రీ తర్వాత పీజీ చేశాను. దేనిలో? ఇంగ్లీష్లో. ఆ తర్వాత అంటే బిఎస్సీ చేశాను యాక్చువల్లీ, నేను బిఎస్సీ డిస్కంటిన్యూ చేశాను అప్పుడు ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తూ. ఆ బిఎస్సీ నేను హోమ్ సైన్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నా క్లాస్మేట్ రోజా, అప్పుడు బిఎస్సీలో. ఓకే. అయితే నేను బిఎస్సీ కంటిన్యూ చేయలేదు, ఈ ఎంబీబీఎస్ కోసమే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కాదు. ఓకే. మళ్ళీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 3 డిగ్రీ ఎట్ ఏ టైం పాస్ అయ్యాను ఇక్కడ. ఆ తర్వాత పీజీ మళ్ళీ తిరుపతిలోనే మహిళా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. రోజా గారు క్లాస్మేట్ అన్నారు కాబట్టి అప్పుడు చూసిన రోజా గారికి జనరల్గా మాట్లాడుకునే వాళ్ళ మీరిద్దరు? అంటే మా డ్యాన్స్ క్లాస్ వాళ్ళే అక్కడ, అంటే శివప్రసాద్ గారే సినిమా తీశారు కదా ప్రేమ తపస్సు, అదే ఫస్ట్ మూవీ అప్పుడే మేము ఉన్నాం అక్కడ. ఓకే. మేము ఎక్కిరించే వాళ్ళం కూడా, పని మనిషి క్యారెక్టర్ని కరెక్ట్గా సరిపోయి నల్లగా ఉంటావు కదా. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీట్ అయ్యారండి? మీట్ అయ్యాను ఇక్కడ మోడర్న్ మహాలక్ష్మి అని ఒక గేమ్ షో అయ్యేది ఇంతకు ముందు జరిగేది, అందులో ఫస్ట్ ఆవిడే యాంకర్ ఉండేవాళ్ళు. అప్పుడు మేము మాది ఆర్టిస్ట్ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడని నేను అడిగా చెప్పాను, నన్ను గుర్తుపట్టారా నేను ఇట్లా మీ క్లాస్మేట్ని డిగ్రీలో అని. అంటే నేను అప్పుడు చాలా కామ్గా ఉండేదాన్ని కదా అనేది, అంతే మాట్లాడాను, ఎక్కువే మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు ఏంటి అది ఇలా ఇలా కొన్ని కామన్ క్వశ్చన్స్. నిజంగానే కామ్గా ఉండేవాళ్ళ ఆవిడ? లేదండి, అంటే ఎడ్యుకేషన్లో మంచి ఇంటెలిజెంట్ ఆవిడ. ఆవిడకి ఆ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు అదే పని మంచి క్యారెక్టర్కి సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నారు, అంటే నల్లగా అలా ఉండాలి కదా అలా అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడకి సెకండ్ మూవీ చామంతి అవి తమిళ్లో చేశారు కదా, అక్కడ తనకి టర్న్ అయ్యి బ్రేక్ వచ్చేసింది. ఆ తర్వాత మీరు పైగా తను టాలెంటెడ్, ఇంటెలిజెంట్, స్పాంటేనిటీ ఎక్కువ ఉంటుంది కరెక్ట్, అది తనకి ఆ వాక్ చాతుర్యం ఉంది, యాక్టింగ్ చేసే ఇది ఉంది, ఇంటెలిజెంట్, పైగా మంచి ఇంటెలిజెంట్ కూడా. మరి అంత గట్స్ లేకపోతే ఎవరు రారండి, ప్రతిదానికి భయపడుతూ ఉండే వాళ్ళు ఏమీ చేయలేరు. ఎంత ధైర్యం ఉంది కాబట్టి తను యాక్టింగ్కి అంత ఏజ్లోనే, అంటే అసలు మాది అట్మాస్ఫియరే కాదు అక్కడ తిరుపతిలో. ఓకే. అప్పుడే తను హీరోయిన్గా వెళ్ళింది, మరి తను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడే కదా వెళ్ళింది. ఆ తర్వాత కంటిన్యూస్ ఎన్ని మూవీస్ చేశారు ఆవిడ హీరోయిన్గా, ఆ గట్స్ ఉండాలి లేడీస్కి. అది లేకపోతే ఈ పొజిషన్, లేకపోతే వెనక నుంచి ఎంతమంది లాగేవాళ్ళు ఉన్నారు, ఎన్ని కామెంట్స్, ఎంత టాక్ ఉంటుంది వెనక నుంచి, ప్రతిదానికి కామెంట్ చేస్తూ పేపర్స్లో అన్నిట్లో వస్తుంది, అవన్నీ ఎదుర్కొనే ధైర్యం ఉండొద్దా? అందరు మనకెందుకులే వచ్చింది, మనం వెళ్ళి ఇంట్లో కూర్చుందాం ఎవరు ఏమన్నారు అలా అనుకుంటే అవుతారా? అవరు కదా.